మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ కావాలని ప్రజలు కోరుకున్నారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పలు పార్టీలు కలిసి కుతంత్ర రాజకీయాలు చేసిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కే పట్టం కట్టారని గుంటూరు జిల్లాలో అడుగుపెట్టే అర్హత చంద్రబాబుకు లేదంటున్న మోదుగులతో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది. ఒక గుంటూరు కార్పొరేషనే కాదు, గుంటూరు జిల్లాలో జరిగిన 7 మున్సిపాలిటీల్లో విజయ డంకా మోగించింది. అయితే గుంటూరులో ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఫలితాల మీద మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మనతో మాట్లాడాలనుకున్నారు. సరే, అట్లా ఫలితాలు ఇక్కడ దాదాపు నాట్ ఓన్లీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, ఎంటైర్ స్టేట్ హ్యాస్ గివెన్ ఎ మ్యాండేట్. ఈ రాష్ట్రం 10 కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యం చల్లగా ఉంటుంది. ఆయనే ఎప్పుడు మాకు ఈ ప్రజా జీవితంలో మాకు ఇప్పుడు ఆయన అండగావాలి, ఆయన ప్రభుత్వమే మేము ఉండాలనేటువంటి భావంతో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. దానికి ముఖ్యంగా ఈ రోజున అనేక పార్టీలు కలిసి కుతంత్ర రాజకీయాలు చేసినా కూడా దాదాపు అసలు మామూలుగా 2019 ఎన్నికల్లో మాకు దాదాపు 20,000 మెజార్టీ వస్తే దాన్ని ఈరోజు 50,000 మెజార్టీకి పెంచారు గుంటూరు మున్సిపాలిటీ. అంటే దాదాపు ఎంత 30,000 ఓట్లు పెరగటువంటి మామూలు విషయం కాదు. ఓట్ల పర్సెంటేజ్ తక్కువైనా కూడా మెజార్టీలు బాగా పెరిగినాయి వైఎస్ఆర్సీపీ. అందుకని సాధ్యంత వరకు ఇంకా రాబోయేటువంటి ఎలక్షన్లో డిపాజిట్లు కూడా వస్తాయా లేదనేటువంటి భావంతో తెలుగుదేశం ఉంది. అసలు జనసేన ఏదో ఒక 2 వార్డులకు పరిమితం అయిపోయింది, మిగతా ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేకపోయారు. అందుకని డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షం అనేది లేదు. అయితే ఆయనే ఆయన ప్రతిపక్షంగా వ్యవహరించుకుంటాడు. అంటే నేను చేసే పథకాలు ఎట్లా ప్రజలకు ఏంటి, ఎలక్షన్ అప్పుడు కనపడకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిలోనే ఇంకో మరో ఒక ప్రతిపక్షం ఉంది. అంటే ఆయనే ప్రశ్న వేసుకుంటాడు, ఆయన ఆన్సర్ చెప్పుకుంటాడు. ప్రతిపక్షానికి తావు లేకుండా రూలింగ్ ఇచ్చేటువంటి గొప్ప నేతగా ఆయన ఎదగబోతున్నాడు. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు గుంటూరులో అన్నాడు, మీరందరూ కనుక మ్యాండేట్ ఇస్తే ఇక్కడ అమరావతి అక్కరే లేదని. నేను అమరావతికి భూమి ఇచ్చినటువంటి రైతుగా ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంతా ఓటేసిన తర్వాత ఆయన డిస్క్రిప్షన్ వదిలిపెడతా ఉన్నాం. అందుకని కల్పితమైనటువంటి ఉద్యమాలు చేసి ఈరోజు అమరావతిని దాదాపు 400 రోజులు అక్కడ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఎవరెవరో కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళ కోసం ఉద్యమం చేసినటువంటి సంఘటనలు ఈరోజు అమరావతి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అందుకని కర్నూలు హైకోర్టు, గుంటూరు శాసన రాజధాని, విశాఖపట్నం వచ్చే తలకి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అందుకని దీంట్లో ఇంక ఎటువంటిది లేదు. మాకు గుంటూరుకి ఇంకేమైనా అడగాలనుకుంటే డెఫినెట్ గా సుప్రీంకోర్టు బెంచ్ లాంటిది అడుగుతాం. గుంటూరు విజయవాడ మధ్యలో మాకు రాష్ట్రానికి సంబంధించి సుప్రీంకోర్టు బెంచ్ లాంటిది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దాం, దాని మీద కలిసిరా. అందుకని ఇదైతే క్లియర్ మ్యాండేట్. డెఫినెట్ గా ఇటువంటిదే కాదు, ఇంకా అనేక అంశాలు. అందుకని డెఫినెట్ గా గుంటూరు అనేటువంటిది ఒక్కటే కాదు, 11 సమ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలనేటువంటి భావన ఇటు. ఎందుకంటే హైదరాబాద్ లో పెట్టాము, ఏమైపోయింది ఈరోజు రాష్ట్రం? అందుకని రేపు పొద్దున కడప, కర్నూలు, అనంతపురం వెనకబడిపోయాము, శ్రీకాకుళం, విజయనగరం వెనకబడిపోయినటువంటి భావన రేపు రాకూడదు. కంపల్సరీ ఈ రాష్ట్రం 13 జిల్లాలు సమానంగా ఎదగాలి అనేటువంటి భావిత అంబేద్కర్ యొక్క అంబేద్కర్ విధాన్ని ఈ రోజున ప్రవేశపెట్టాడు. క్లిక్ అయిపోయింది. డెఫినెట్ గా ప్రతిపక్షానికి ఇంకా మాట్లాడే అర్హత లేదు. ఈ యొక్క క్యాపిటల్ గురించి ఉద్యమాలు ఏదన్నా కూడా అమరావతి రాజధాని అనేటువంటి క్యాపిటల్ తీసేసేయండి, దాని అమరావతి ఒక సిటీగా చూద్దాం. అంతేగాని మొత్తం ఇక్కడ ఇన్వెస్ట్ చేశాము, మా వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టారు అనేటువంటి భావన చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడకపోవడం మంచిది. విలేకరులకు చాలా మంది కూడా చెబుతారు, అటువంటి వార్తలు కానీ అటువంటి క్వశ్చన్లు కానీ చంద్రబాబు నాయుడు అడగొద్దని చెబుతున్నాను. మళ్ళీ ఏదో చెబుతున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏదో మేము ఎన్నికలు అది చేసి డబ్బు ఇచ్చి పెంచామని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎంత హాస్యాస్పదం అండి! ఈ రోజు నువ్వు 10,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవు. నీకు అంత ధనం ఉందో లేదని కాదు, డబ్బులతో గెలిచారండి వీళ్ళందరూ. ఎంత అభిమానం అండి! ఈరోజు గుడిసెల్లో నుంచి వచ్చినటువంటి అనేక మంది అభ్యర్థులు గెలిచారు. ఈ రోజున ఓన్లీ హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు. ఎన్ని మైనారిటీసు, ఎంతమంది కులాలు, తెలియని కులాలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు. అందుకని డెఫినెట్ గా ఇది మ్యాండేట్ ఆఫ్ ది ఓటర్, అంతేగా నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓటర్. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి అనేటువంటి భావన ప్రస్ఫుటం కనపడింది. ఏదో మూకుమ్మడి దాడి, ఏదో కసిగా ఓట్లేసినట్టు కనపడింది. గెలవడానికి తెలుగుదేశం పార్టీ కోట్లు కోట్లు కుమ్మరించింది, దొంగ ఓట్లు వేసింది, గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేసింది, అయినా ఈ రకమైన ఫలితాలను ఎలా దొరికింది? దాదాపు 4-5 మీకు డైరెక్ట్ గా పట్టుకున్నా కూడా ఇంకా సిగ్గు రాలేదు.
మేము ఓట్లేసాం దొంగ ఓట్లేసాం ఎక్కడైనా గానీ వైకాపా పార్టీ స్ట్రాంగ్ ఉంది ప్రభుత్వం మేము ఉన్నాం అధికారం మాతో ఉంది అనేటువంటి భావన ఎక్కడ కూడా మా యొక్క క్యాండిడేట్లు చూపలేదు ఓన్లీ ప్రజాబలంతో జనమూలక సంక్షేమ కార్యక్రమంతో గెలుస్తాను ఒక ధీమాతోటి ప్రజల యొక్క ఇంకా దగ్గరగా అవుదాం ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దామన్నటువంటి ఒక సంకల్పంతో ప్రజలు గెలిపించారు చెప్పితే ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడలేదు కోట్లు ఎవరెవరు కుమ్మరిచారు ఏ రకంగా ఓట్లు డబ్బులు పంచారనేటువంటి తెలుగుదేశం పార్టీ అడి చెబుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఆర్ఐ ఫండ్స్ క్యాపిటల్ ఫండ్స్ హైదరాబాద్ లో ఉన్నటువంటి సామాజిక వర్గం ఫండ్స్ ఇండస్ట్రీలు అందరూ కలిసి కట్టుగా పోరాడినా కూడా ధనంతో కాదు ఇది నాటు బ్యాలెట్ తోటి సమాధానం చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా చంద్రబాబు ఇక్కడ పర్యటించారు గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని కూడా చెప్పారు ఆయన అనేకమైన ప్రజలను తిడుతూ అనేకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకి ఏం చెప్తారు ఈ ఫలితాలు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రజలు గుంటూరు ప్రజలకు సిగ్గుందా అనేటువంటి భాష మాట్లాడకూడదు ఎందుకంటే ఈ రోజున నువ్వు క్యాపిటల్ అమరావతి ఇన్వెస్ట్ చేశాను తీసుకొచ్చాను అనేది ఒక గుంటూరుకి చేసింది కాదు ఇదేదో కొంతమంది గుత్తేదారులకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేశావు కానీ ఈరోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సిగ్గుందా అని గుంటూరు ప్రజలను అడగటం ఏంటంటే తప్పు కదా అసలు కదా సిగ్గు ఎవరికి ఉండాలి అలాగే రకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు ఒక మాజీ సీఎంగా చేయొచ్చా మీరు ఎట్లా ఉండాలి ఓట్లు నువ్వు వేసిన అభివృద్ధిని చెప్పుకుని ఓట్లు అడగాలి దమ్ము ఉందా ధైర్యం ఉందా దమ్ము ధైర్యం రెండు చూపించారు చూపించి నీకు ఆన్సర్ చెప్పారు ఇంకా నువ్వు సిగ్గు గురించి కానీ ఏదైనా కానీ గుంటూరు పట్టణానికి కానీ గుంటూరు జిల్లాకు వచ్చేటువంటి అర్హత నువ్వు కోల్పోయావు అందుకని కొడుకు ఓడిపోయాడు ఈ రోజున నీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది కాబట్టి ఇంకెప్పుడు కూడా గుంటూరు పట్టణ ప్రజలను కించపరిచే విధంగా కానీ గుంటూరు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మట్టికి సహించం డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇప్పుడైనా కనీసం కొంచెం డిపాజిట్ వచ్చింది అది కాకుండా రాకుండా చేసేటువంటి సంఘటన ఉంది డెఫినెట్ గా మా ధ్యేయం పంచాయతీలు కొట్టాం మున్సిపాలిటీస్ కొట్టాం మళ్లీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కొట్టే ధ్యేయంతో ముందుకెళ్తున్నాం ఇందులో అయినా కనీసం 12% 13% వచ్చింది వాటిలో 5% పరిమితం చేయాలనుకుంటున్నాం మళ్ళీ రాబోయే రోజులు కుట్ర జరుగుతూ ఉంది ఏదో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి విడాకులు తీసుకుని మళ్ళీ వచ్చి తెలుగుదేశంతో కలవాలని అసలు ఏంటో అసలు సంసారం అనేది ఒక మూడు ముళ్ళు వేసిన తర్వాత జీవితకాలం భార్య గాని భర్త గారు బతికిన నాళ్ళు చేయాలి ఇదేందో నెలకొక సంసారం అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారిది అర్థం కాని సంసారం అయిపోతుంది నువ్వు ఎంత ఇండివిజువల్ గా ఉంటే అంత గౌరవం ఉంటుంది నీకు కలిసి కలిసి ఆ చంద్రబాబు నాయుడు కలిస్తే అసలుకి అదిరిందయ చంద్రయ్య అన్నట్టు చెదిరిందయ చంద్రయ్య అయిపోతాడు సో అందుకని డెఫినెట్ గా మరొకసారి గుంటూరు ప్రజానికానికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సిన అన్ని పనులు చేసింది తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాత్రం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలే శ్రీరామ రక్షగా మారాయి అందుకే ఇంత భారీ స్థాయిలో మెజార్టీ వచ్చిందని కూడా మోదుగోలు చెబుతూ ఉన్నారు కెమెరామెన్ నరసింహతో అశోక్ సాక్షి టీవీ గుంటూరు.